కారంపూడి బహుజన సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం అంబేద్కర్ బొమ్మ వద్ద నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సుమారు 200 మంది మహిళలు ర్యాలీ నిర్వహించారు. తమకు నివేసన స్థలాలు కేటాయించాలని కోరుతూ తహసీల్దార్ స్వర్ణలతమ్మకు వినతిపత్రం అందించారు. ర్యాలీ అనంతరం మాచర్ల నియోజకవర్గ బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు జెట్టిపాలెం వెంకటేష్ మాట్లాడుతూ, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఓసీల్లో వెనుకబడిన వారికి ఒక్కో కుటుంబానికి 3 సెంట్ల చొప్పున పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీలకు 5 ఎకరాల భూమిని పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కారంపూడి మండలంలోని చింతపల్లి, రెడ్డిపాలెం, పోతురాజుగట్టు, దళితవాడ కాలనీల్లో రెవెన్యూ పోరంబోకు భూములు ఎక్కువగా ఉన్నాయని, వాటిని పరిశీలించి పేదలకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొన్నాల ప్రవీణ్ కుమార్, బుర్రి లక్ష్మయ్య, పాలెపోగు రమేష్ బాబు, కోటేశ్వరరావు, ఆదెమ్మ, మరియమ్మ, కుమారి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. బీఎస్పీ పార్టీ మహిళలకు, అక్కలకు, చెల్లెలకు, ఇక్కడ చాలామంది పెద్దమ్మలు కూడా వచ్చారు. అందరికి కూడా మా కళాభివందనాలు తెలియజేస్తూ, జయభీములు తెలియజేస్తూ, మీకు నేను అర్థమయ్యేటట్లుగా ఒకే ఒక ముక్క ఏమన్నారంటే, ఏమయ్యా మీకు డబ్బు కావాలన్నా, మంచిగా పనిచేసే నాయకుడు కావాలన్నా అడిగి మనల్నే అడిగాడు ఆ నాయకుడు. ఆ టైంలో మనం ఏమన్నానంటే, ఈరోజు ఒక 1000 కలిస్తే మనకు బాగుంటుంది కదా, తర్వాత సంఖ్య తర్వాత తిప్పాలని చెప్పేసి అక్కడ కూడిన అమ్మ అక్కలు అయ్యా తమ్ముళ్ళు అందరూ కూడా, ఆ సార్ మాకు ఒక 5 లక్షలు 10 లక్షలు డబ్బులు ఇవ్వండి, మాకు మంచి నాయకుడు అక్కడ లేదని చెప్పేసి అన్నారు. ఈ లోపల అతను గెలిచాడు, అన్న మనిషి నాయకుడు గెలిచాడు. మనకి పని అవసరం, ఒక కాలువ తీయాలన్నా, ఒక లోన్ కావాలన్నా, ఒక స్థలం కావాలన్నా మనకు పని అవసరం. అదే నాయకుడి దగ్గరికి మనం వెళ్ళాం. అతను ఏమన్నాడు, ఏమయ్యా మీకు ఎలక్షన్లో నేను ఒక 10 లక్షలు ఇచ్చాను కదా, నా 10 లక్షలు నాకు ఇస్తే మీ పని నేను మీకు చేసి పెడతాను అన్నారు. మరి ఆ 10 లక్షలు మనం ఇస్తాం అతనికి, ఇవ్వలేంగా. అదేదో ముందే ఆ డబ్బు మనం తీసుకోకుండా ఉంటే అతన్ని సొక్కా కాలర పట్టుకొని, ఏమయ్యా మొన్న నీకు మనం ఓటేసాము, మా పని ఎందుకు చేయవు, మా లైట్ ఎందుకు వేయవు, మా లోన్ ఎందుకు ఇప్పేవు అని అడిగే అర్హత మనలో ఉంటుంది. దయచేసి మీరందరూ దాన్ని గమనించి సమర్థవంతమైన నాయకుడిని, మంచి వ్యక్తిని, డబ్బుతో పని లేకుండా, కోటర సీసాతో పని లేకుండా మనం ఒక ఉన్నతమైన వ్యక్తిని, మంచి మనిషిని ఎన్నుకోవాలా. ఆ మంచి మనిషి ఈరోజు మనకి బహుజన పార్టీ తరపు నుంచి, మాచర్ల నియోజకవర్గం నుంచి చేసిన, మా కళాకారుల తరపున చేసిన జెట్టిపాలెం వెంకటేష్ గారు బయటకు వచ్చారు. రేపు రాబోయే ఎన్నికల్లో కూడా మన జెట్టిపాలెం వెంకటేష్ గారిని అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకొని మన నాయకత్వాన్ని మనమే అధికారం కోసం, మన అధికారాన్ని మనమే కాపాడుకోవాలి, మన స్థలాలు మనమే తీసుకోవాలి, మన ఓటు హక్కుతో ఎవరు వాళ్ళ దగ్గర పోయి మనం చేతులు పట్టుకొని దేహాన్ని నిలబడాల్సినంత అవసరం లేదు. అదే మన పార్టీ తరఫున మన అభ్యర్థి గెలిస్తే మనం వేరే వాళ్ళని కాళ్ళు పట్టుకొని అడిగే కెపాసిటీ మనకు ఉంటుంది. దయచేసి మీరందరూ ఎక్కువ విషయం గురించి మన అధికారాన్ని మనమే చేజెక్కించుకుందాం, మన స్థలాలు మనమే తీసుకుందాం, మన లోన్లు మనమే తీసుకుందాం. జై భీమ్, జై బహుజన సమాజ్ పార్టీ. బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మరి అగ్రకులాల్లో పేదలను కూడా అధికారంలో తీసుకొచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈ అధికారం మనకు కావాలి. 500 రూపాయలు వద్దు, ఉచితంగా ఇల్లు కట్టిస్తాం, 3 ఎకరాల పొలం భూ పంపిణీ జరిపిస్తాం, ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని సభాముఖి ఈ ఊరు నెరవేర్తాం. ఒక్క 5 సంవత్సరాలు దయచేసి బహుజన సమాజ్ పార్టీకి ఎమ్మెల్యేని గెలిపించండి, సభాముఖి కోరుకుంటూ చలదు. బడుగు బలహీన వర్గాల కుటుంబాల్లో పుట్టిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. మరి అగ్రకులాల్లో పేదలను కూడా అధికారంలో తీసుకొచ్చిన పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈ అధికారం మనకు కావాలి. 500 రూపాయలు వద్దు, ఉచితంగా ఇల్లు కట్టిస్తాం, 3 ఎకరాల పొలం భూ పంపిణీ జరిపిస్తాం, ప్రతి కులానికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని సభాముఖి ఈ ఊరు నెరవేర్తాం. ఒక్క 5 సంవత్సరాలు దయచేసి బహుజన సమాజ్ పార్టీకి ఎమ్మెల్యేని గెలిపించండి, సభాముఖి కోరుకుంటూ చలదు.